హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా టాక్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ముందుగా వచ్చేసి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. సో న్యూ ఇయర్ అందరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా? సో ఇయర్ అంతా అందరికీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అంతా కూడా ఈరోజు వీడియోకి వచ్చేస్తే ఈ వీడియో అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ ఫ్రెండ్స్. సిఓడి అయితే కాదు, ఆన్లైన్ పేమెంట్ చేయాలి, చేస్తేనే బుక్ అవుతుంది. సో మీకు అందరికీ తెలుసు కదా. సో ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉంటుంది, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టిన బట్ట మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టిన బట్ట మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇదంతా కూడా న్యూ ఇయర్ ఆఫర్ ఫ్రెండ్స్, అన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇంకా లాస్ట్లో వచ్చేసి కొన్ని పిక్స్ అయితే పెట్టాను. సో అవి మాత్రం నేను చెప్తాను మీకు లాస్ట్లో. సో అవి మాత్రం ఏంటంటే కంపల్సరీ ఈరోజు 11 వరకు, నైట్ వరకే ఛాన్స్ ఉందండి. సో ఆ కాస్ట్లో అయితే, సో మీరు ఒకసారి వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఎండ్లో మాత్రం సో ఈరోజు వరకు ఆఫర్ అన్నమాట. ఆ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఈరోజు 11 వరకు ఉంది టైమ్. సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. సో ఇక్కడ ప్రతి ఒక్క జ్యువెలరీకి ఫ్రీ షిప్ అయితే కాదండి. ఏదైతే ఎఫ్ఎస్ అని పెడతానో వాటికి ఫ్రీ షిప్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా షిప్పింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను కాస్ట్ విత్ ఎఫ్ఎస్ అని పెట్టాను అనుకోండి, అది ఫ్రీ షిప్పింగ్. సో నేను ఎఫ్ఎస్ అని మెన్షన్ చేయలేదు అంటే కంపల్సరీ షిప్పింగ్ ఉంటుందన్నమాట. సో ఇందులో కనుక మీకు ఏదైనా నచ్చినట్లయితే కాస్ట్తో సహా స్క్రీన్ షాట్ తీసి 6304553241, ఇది నా వాట్సాప్ నెంబర్ ఫ్రెండ్స్, ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. సో ప్లీజ్ విత్ కాస్ట్ తోటి స్క్రీన్ షాట్ తీయండి, ఎందుకంటే నేను కాస్ట్ చెక్ చేసుకోవాలి కదా, మళ్ళీ మీరు లింక్ షేర్ చేయడం అలా చేయకుండా. సో అందుకోసం అని చెప్పేసి కాస్ట్ మీరు చూస్తున్నప్పుడే కొంచెం కాస్ట్తో సహా స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి. అండ్ మెయిన్ థింగ్, ఫస్ట్ పాయింట్ ఏంటి, అసలైన పాయింట్ ఏంటంటే కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో ఉండాలండి ప్లీజ్. నేను ఎన్నిసార్లు చెప్పినా నాకు రోజుకు ఒక కస్టమర్ అయితే ఇలా దొరుకుతున్నారు. నేనేం చేసేది, నేను ఇంతకంటే ఇంకా ఇలా చెప్పేది ఫ్రెండ్స్, నేను ప్రతిసారి ప్రతిరోజు మెన్షన్ చేస్తూనే ఉన్నాను, అన్బాక్సింగ్ వీడియో లేకపోతే యాక్సెప్ట్ చెయ్యరు, నా మీద నమ్మకం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కాదు పంపించేది అని ఎన్నిసార్లు ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉన్నాను. అయినా కానీ మీరు అన్బాక్సింగ్ వీడియో తీయకుండా మీ మీద నమ్మకం అని నా మీద తోసేస్తే ఎలా? మీరే ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు అన్బాక్సింగ్ వీడియో తీయకుండా నా మీద తోసేస్తే ఎలా, ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? నేను అందుకే ప్రతిసారి చెప్తున్నాను అన్బాక్సింగ్ వీడియో తీయండి 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 అనేసి. సో అయినా అన్బాక్సింగ్ వీడియో తీయకుండా నా మీద నమ్మకంతో అని చెప్పేసి నా మీద తోసేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఒక చిన్న వీడియో తీయండి, మీకు ఐటమ్ మిస్ అయినా డ్యామేజ్ అయినా మీకు రిటర్న్ రీప్లేస్మెంట్ కావాలి అంటే కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో లేకుండా యాక్సెప్ట్ చెయ్యరు అని ప్రతిసారి చెప్తున్నాను. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తానండి. ఊరికే అయితే నాకు వచ్చే కస్టమర్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే యూట్యూబ్ నుంచి వచ్చే వాళ్ళే. అందుకనే నేను స్టార్టింగే మెన్షన్ చేస్తాను అన్బాక్సింగ్ వీడియో తీయాలని. సో నాదైతే ఎటువంటి తప్పు లేదు, నేను యూట్యూబ్ ఫేక్ కాదు అంతకంటే ముందు. సో యూట్యూబ్ వాళ్ళు అది ఇది అని మెన్షన్ చేయడం ఫస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ ఒకలాగా కాదు కదా. ఎవరో ఫేక్ చేస్తారనే, జెన్యున్గా చేసే వాళ్ళని కూడా ఫేక్ అని అస్సలు మాట్లాడొద్దు. సో ట్రస్ట్ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ట్రస్ట్ ఉండాలి అంటే మీరు ఒక్క వీడియో తీస్తే అయిపోతుంది కదా. సో అంతకుముందు నేను ఆల్రెడీ విడమర్చి చెప్పానండి, అన్బాక్సింగ్ వీడియో లేకపోతే, ఇంతకుముందు అసలు అన్బాక్సింగ్ వీడియో అనేది లేదంట ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఏం చేసేవాళ్ళు అంటే వితౌట్ అన్బాక్సింగ్ వీడియోలో డ్యామేజ్ ఉన్న వాళ్ళ దగ్గర ఏమైనా పీసెస్ ఉంటే అవి అందులో వేసేసి మాకు ఇది వచ్చింది అది వచ్చింది అని అట్లా సెండ్ చేసేవాళ్ళంట. సో అదంతా ఏంది, వాళ్ళకి ఎట్లా నమ్మకం వస్తుంది, వాళ్ళు పంపించిన వాళ్ళు, బట్ వీళ్ళు వితౌట్ వీడియోతోటి మనము నేను తీసాను మీరు ఇది పంపించారు అది పంపించారు అని చెప్పేసి అట్లా చేసేవాళ్ళంట. సో అందుకోసం అని చెప్పేసి కంపల్సరీ అన్బాక్సింగ్ వీడియో తీయడం అనే ప్రాసెస్ అయితే మొదలు పెట్టారు. సో కస్టమర్స్ అలా చేసినప్పుడు కంపల్సరీ వెండర్స్ అలాగే ఉంటారు కదండి, ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే మనం ఎటువంటి వాళ్ళం అనేది మనం ఏం చేస్తామని మనము చెప్పలేము కదా. ఇంతవరకు ఎందుకు మెషో ప్రోడక్ట్స్ కూడా తీసుకొని ఏవో డూప్లికేట్ ప్రోడక్ట్స్ అందులో వేసి రిటర్న్ చేస్తున్నారంట, ఎవరో కాదు నా ఒక ఫ్రెండ్ చెప్పారు. సో ఇటువంటివి చేసే కస్టమర్స్ ఉన్నప్పుడు నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను చెప్పండి. మీరు అలా చేస్తారు అని కాదు నేను మెన్షన్ చేయట్లేదు, సారీ మీరేమైనా హర్ట్ అయితే. బట్ ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో లేకుండా
వితౌట్ గా అన్బాక్సింగ్ వీడియో తోటి నా దగ్గరకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అందుకని ప్రతిసారి చెప్తాను, ట్రాక్ ఇచ్చినప్పుడు కూడా చెప్తానండి. అన్బాక్సింగ్ వీడియో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి, మధ్యలో కట్ చేసి మధ్యలో ఆపేసి మళ్ళీ కట్ చేసి తీయడం ఇదంతా కరెక్ట్ కాదు. నేను అందుకే మరీ ప్రతిసారి చెప్తున్నాను, ఇలా మాట్లాడుతున్నారని కూడా అనుకోవద్దు. నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాలి కాబట్టి నేను ఇంతలా మొత్తుకుంటున్నాను. సో చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, లాస్ట్ టైం అంతకుముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మేడం అనేసి అంటున్నారు. నేను చెప్పకపోతే కస్టమర్స్ ఎలా తీస్తారండి? ఇక్కడ మీకు ఆల్రెడీ కాస్ట్ విత్ ఇమేజెస్ వీడియో కనిపిస్తుంది, బట్ నా ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ ఎలా తెలియదు? నేనే చెప్తేనే కదా మీకు అర్థమవుతుంది. సో అందుకే నేను వీడియోలో అయితే కంపల్సరీ ఇటువంటి ఇష్యూ నాకు రావద్దు అని ప్రతిసారి మెన్షన్ చేస్తూనే ఉంటాను. ఎవరు ఇంతలా చెప్పు ఉండరేమో, బట్ ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, డైరెక్ట్ చెప్పేస్తారండి. వితౌట్ అన్బాక్సింగ్ వీడియో లేకుండా నా దగ్గర ఆర్గ్యుమెంట్ చేయొద్దు, జస్ట్ అంతే. ఇంకెంతకంటే మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వరు. బట్ నేను మిమ్మల్ని కూల్ చేయడానికి చేస్తాను, ఇలా కాదండి, అలా అలా కాదండి, ఇలా అని చెప్తూనే ఉంటాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ కొంత కొంతమందికి ఏంటంటే చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో అయితే ఇంకా అటువంటి విషయాలు తప్పదు. బట్ ఇంకా ఏం చేస్తాం, నడిపించుకుంటూ వెళ్ళాలి. సారీ ఫ్రెండ్స్ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే, ఎందుకంటే నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు కూడా అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే కస్టమర్స్ ఇలా చేసినప్పుడు నేను పైన నా పైన వాళ్ళు కూడా నేను పైన వాళ్ళకు కూడా నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. డ్యామేజ్ వచ్చింది పిక్ అంటే ఐటమ్ మిస్ అయింది అన్నప్పుడు వాళ్ళు అన్బాక్సింగ్ వీడియో పెట్టండి అని నన్ను అడుగుతారు. సో మీరు పంపించకపోతే నేనేం చేస్తానండి? నేను మధ్యలో ఉండేదాన్ని, నేను మాత్రం ఏం చేయలేను కదా. సో అందుకే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాను. సో సారీ ఇదంతా చెప్తున్నందుకు. నేను చెప్పకపోతే మళ్ళీ నాకు ఇలానే ఫేజ్ నాకు ఇలానే వస్తూ ఉంటాయి, ఇలానే చేస్తూ ఉంటారు. సో అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్, సారీ ఏమనుకోవద్దు. సో ఇక్కడ నేను ఆఫర్ ప్రైజెస్ అన్నాను కదా, సో ఇది ఈ టుడే ఆఫర్ అండి, ఈ సెట్ ఆఫర్ ప్రైజ్ అన్నమాట. అండ్ ఇది కూడా ఆఫరే అండి, 415 ఫ్రీ షిప్పింగ్. ఇవన్నీ మనకి ఫ్రీ షిప్పింగ్ కిందకి వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ టైప్లో ఉంటాయి. ఇది కూడా 3 సెట్స్ వస్తాయి, 545 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా టుడే ఆఫర్ మాత్రమే. అండ్ ఇక్కడ వచ్చేసి ఓమ్ చైన్ లాకెట్ 1 గ్రామ్ గోల్డ్, 299 ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా టుడే ఆఫర్ మాత్రమే. అండ్ బ్యాంగిల్స్ 3 కాంబో 589 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇది కూడా ఆఫర్ మాత్రమే. సో ఇక్కడ 545 ఐటమ్స్ చెప్పాను కదా, అవి మాత్రం ఆఫర్ ప్రైజెస్ అండి. ఇంకా రిమైనింగ్ అంతా నార్మల్ అన్నమాట. సో కావాలి అనుకున్న వాళ్ళు ఈ రోజు నైట్ వరకు బుక్ చేసుకోవచ్చు. సో మ్యాట్ ఫినిషింగ్ అంటే ఇక్కడ ఉన్న క్వాలిటీ లాగా వస్తుందండి. మీ గోల్డ్ లుక్ అంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది కదా. ఇక్కడ యాక్చువల్గా రియల్ వీడియోస్ అన్నీ కూడా గోల్డ్ లుక్కే ఫ్రెండ్స్. ఇవి డైరెక్ట్ స్టాక్ అన్నమాట, చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. నేను ఇక్కడ పెడుతున్న కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్, లేదంటే షిప్పింగ్ ఛార్జ్ ఉంటే షిప్పింగ్ ఛార్జ్ ఉన్నట్టే ఫ్రెండ్స్. ఎఫ్ఎస్ అని మెన్షన్ చేస్తే మాత్రమే ఫ్రీ షిప్పింగ్, రిమైనింగ్ అన్నీ కూడా షిప్పింగ్ అయితే ఉంటుంది. మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా నా నెంబర్ 6304553241, ఇది నా వాట్సాప్ నెంబర్. అండ్ అలాగే కాకుండా మీరు ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా గ్రూప్ లింక్స్ పెట్టాను. రేఖ ఆన్లైన్ పేమెంట్ 1, 2, 3 వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ అండి. సివోడి గ్రూపులో వచ్చేసి 2 ఉన్నాయి, సివోడి గ్రూప్ 1, 2. అండ్ సారీస్ అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉంది, అందులో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వకపోవచ్చు. సో ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి చంద్రహారాలు అంటారు కదా ఆ టైప్, ఓన్లీ 349 ఫ్రీ షిప్పింగ్ ఈచ్, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. అయితే మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను పెట్టిన ఉంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.